Hi friends. ఇవాళ వంకాయ చెట్టు చూపెడతాను. మొన్న చూపెట్టింది, ఇవాళ కాయ కాసింది. నేనే ఇప్పుడే చూస్తున్నాను, మీకు కూడా ఇప్పుడే చూపెడతా. చూసారా, ఇది స్పెషల్. మనం వెనకటి విత్తనం దేశీ విత్తనం, ఇది పొడుగు వంకాయ చిన్న చూడు. సెకండ్ మమ్మీ, వెరీ గుడ్. చాలా మంది మరి చిన్న చూపెట్టమండి కొంచెం. ఈ వంకాయలు కూడా చాలా పెద్దగా అయినాయి చెట్లు. ఇంకా ఇది క్యారెట్. క్యాబేజీ కూడా పెద్దగా అయింది, పురుగు లేదు. ఇంకొన్ని రోజులు ఆపుదాం, ఎంత వస్తుందో చూద్దాం. పసుపు కూడా రెడీ అయింది దాదాపు, ఇది ఎండిపోతే తీసేసి చూడ. ఇది ఒకటి, మనం 3 లేయర్స్ ఇంత పెద్దగా అయింది. ఇంకొకటి ఇందులో కూడా చెర్రీ రామాలు కలుస్తున్నాయి. నిమ్మకాయలు కూడా పెద్దగా అవుతున్నాయి. ఇది ఓన్లీ 2-3 ఇంచుల మట్టిలో చూడండి, ఎంత అడుగు బాగా ఉంది. మన మునగ చెట్టు ఇంత పెద్దగా అయింది. ఇగో ఇది కూడా కంకి కాసింది, పెద్దగా అవుతుంది. ఇది తెలుసు కదా, బుద్ధరాశి పండ్లు. రకరకాలుగా అంటారు, వీటిని పేర్లు చాలా ఉన్నాయి. మొన్ననే కన్ని టమాటాలు తెంపినా, ఇంకా మళ్ళీ 4-5 కిలోలు వెళ్తాయి. ఇలా వడియాలు పెట్టాలి, మీకు చూపెడతాను. ఇది ఇంకొకటి ఇప్పుడిప్పుడు పడి మొలిచిన చెట్టు, చూద్దామని ఇచ్చిపెట్టే వరకు మళ్ళీ పూత కాయ స్టార్ట్ అయింది. ఇది మన దేశీ విత్తనమే. బంతులు ఇది ఆగుతలేదు, చిన్న అది చిన్న. ఇవి నేను మట్టి మిక్స్ చేసి వేసాను, అందులో మొలుస్తున్నాయి ఏమేమో చూడాలి. అవి బడా అంజూర్ వాడిపోయినట్టు అయింది ఇది, కానీ ఈ ఆకు మంచిగానే ఉంది, ఏనుకున్నట్టే చెట్టు. ఇవి అందరు టమాటాలు పండుతలే అంటారు కదా, ఎంత మంచిగా పండుతున్నాయి. ఇందులో నేను గంగవల్లి కూర వేసినాను, ఎంత బాగా వస్తుంది. ఉల్లిగడ్డలు తీసి అటు ఇటు కొన్నెల పంట పెట్టాను, మధ్యలో ఆకుకూరలు వేసాను. ఇందులో కూడా పడి మొలిచిన చిక్కుడుగాయ. ఇది ఇంకొకటి, ఇది ఉల్లి చూసారా, ఇందులో పడింది ఒక ఇత్తు, ఎండింది ఇక్కడ తీగ ఉంది. పడి మొలిచి ఇంత చిన్న చెట్టుకు కాయ కూడా కాస్తుంది. ఇది ఓన్లీ 1/2 ఇంచు మట్టి, 1/2 ఇంచు మట్టిలో చిక్కుడుగాయ పెరిగింది. ఇంత చెట్టుకు 2 కాయలు కూడా ఉన్నాయి. హాఫ్ ఇంచ్ మట్టిలో చిక్కుడు చెట్టు పెరిగింది, 2 కాయలు ఉన్నాయి. చెట్టు చూడు, ఒక జానడు ఉంది, జానడు చెట్టుకు 2 కాయలు కాసినాయి. ఇది ఎంత బాగుంది. నేను చేసే మట్టి ప్రయోగం అలా ఉంటుంది. ఇంకో ఇది ఇంకొక చెట్టు, ఇదేం చెట్టో పెరిగిన వాళ్ళు చూడాలి.
ఇది 1 ఇంచెస్. ఇంకో ఇది ఆల్ మిక్స్. ఇందులో ఏం పెరుగుతున్నాయో చూడాలి, అప్పుడు దుప్పెడితే బాగుంటుంది. నేను కొత్త ప్రయోగంగా ఈ మట్టి చేశాను, వేసి పక్కకు పెట్టుకున్నాను. పక్కకు పెట్టుకుంటే ఇందులో ఇవన్నీ మొలిచినాయి, నేను ఏ విత్తనం వేయలేను. అంటే ఈ మట్టి అనేది నేను కొంచెం డిఫరెంట్గా చేశాను, అది ప్రయోగంగా చేద్దామని పక్కకు పెడితే అందులో ఇవన్నీ మొలిచినాయి. చూద్దాం ఇదే కూడా ఏడు రకాలు. ఇదొక వంకాయ, దాలింబ, ఇది మన కంకి చెట్టు. కంకులు దొడ్డుగా అవుతున్నాయి, చూద్దాం ఇది కూడా ఏ రకం వస్తుంది. నేతి బీరకాయ పైరాకు వెళ్ళింది, అది ఇంకా తీగ వారుతుంది. చూడాలి ఇది కూడా. మన తెల్లబెండ విత్తనాలు అన్నీ పంచిపెట్టినా అయిపోయినాయి, సీడ్స్ కానీ ఉంచాను. చూద్దాం ఏమైతే. ఇది బంతులు, జామకాయలు, తైవాన్ జామ. మొన్న చూపెట్టిన దానికి ఇప్పటికి ఎంత పెద్దగా అయింది. ఇది వాటర్ యాపిల్, ఇది ఒకటి స్టార్ట్ అయింది. మొసంబి, బత్తాయో మొసంబి, ఇది చూడాలి. ఇది మన దగ్గర తెచ్చిన వాళ్ళే స్టార్ట్ అయింది పిండే. చాలా రోజులే, నేను కాయినప్పుడు తెచ్చిన, ఇన్ని రోజులకు మళ్ళీ స్టార్ట్ అయింది. ఓకే, తెలుసు కదా. ఇవన్నీ మీకు విత్తనాలకు ఉంచాను. ఇక్కడ ఒక వంకాయ చెట్టు ఉంది, ఇది కూడా స్టార్ట్ అయింది. వంకాయ నేను ఇవాళనే చూశాను, ఇది చాలా రుచిగా ఉంటుంది, భలే ఉంటుంది టేస్ట్ అయితే. ఓకే ఫ్రెండ్స్, ఒక మీకు క్వశ్చన్ వేయాలి కదా, ఇది దేని పువ్వు? వీటిలోకి వెళ్ళి విత్తనాలు వస్తాయి, ఇదేందో చెప్పాలి. ఇవాటి క్వశ్చన్ మీకు ఇదే. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.